చేప ప్రసాదం పంపిడితో పేరుందిన బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. హైదరాబాద్ లో ఆయన నివాసం బోలక్పూర్ లో రాత్రి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్లుగా చేప ప్రసాద పంపిణీ చేస్తూ ప్రసిద్ధి చెందారు బత్తిని హరినాథ్ గౌడ్. బత్తిని హరినాథ్ గౌడ్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాత బస్తీలో దూద్బౌలి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు శివరాం, సోమలింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్ ఐదుగురు. 1983 నుండి వీరు భోలక్పూర్ పద్మశాలి కాలనీకి నివాసం మార్చారు. కొన్ని దశాబ్దాలుగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తి రోజున నగరంలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ చేప ప్రసాదం తీసుకునేవారు. బత్తిని హరినాథ్ గౌడ్ అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మంది పంపిణీ ప్రసాదంలో పేరొందిన బత్తిని హరినాథ్ గౌడ్ నిన్న అర్ధరాత్రి చనిపోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో ఆయన బాధపడుతున్నారు. అయితే రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం హాస్పిటల్ లో చేరిన ఆయన తిరిగి కోలుకున్న సందర్భంలో కూడా నిన్న రాత్రి చనిపోయినట్టు తెలిసింది. బత్తిని హరినాథ్ గౌడ్ కి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కూతురు కూడా ఉన్నారు. సుమారుగా కొన్ని దశాబ్దాల పాటు కూడా ఇటు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకి చేపందు పంపిణీ చేస్తూ కూడా ఆయన దేశ విదేశాల్లో పేరు చెప్పు. ముఖ్యంగా మృగశిర సమయంలో కూడా ఇటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వేల మంది బత్తిని హరినాథ్ గౌడ్ చేపమందు పంపిణీ ప్రసాదం తీసుకునేందుకు కూడా వరి వస్తారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా ఆయన అనారోగ్య కారణంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి ఆయన చనిపోయినట్టుగా తెలిసింది. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరగబోతున్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా వెల్లడించడం జరిగింది. కృప రైట్ కిరణ్.